మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. కరీంనగర్ జిల్లాలోని బహదూర్ ఖాన్ పేట తాహిర్ కొండాపూర్ లలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ కు ఆయన ఛాలెంజ్ విసిరారు. బిఎం టెండర్లలో గోల్ మాల్ పై ప్రమాణం చేయడానికి సిద్ధమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ మేరకు 1,300 కోట్ల రూపాయలు గోల్ మాల్ జరిగిందని తాను నిరూపిస్తానన్నారు. అలాగే రేషన్ బియ్యం వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్రానివేనని నిరూపిస్తానని తెలిపారు. పంట నష్టపోయిన రైతులు గోస పడుతుంటే పంజాబ్ వాళ్లకు పైసలిస్తారా అని మండిపడ్డారు. ఈ క్రమంలోనే తన ఆస్తులన్నీ ఈ క్షణమే ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి గంగులకు తన ఆస్తులను ప్రజలకు రాసిచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.